హలో ఫ్రెండ్స్, నా పేరు శివతేజ. నేను ఇండియన్ పాలిటీ గురించి చెప్తానన్నమాట. సో ఇండియన్ పాలిటీ అనేది ఏ ఒక్క ఎగ్జామ్ గురించి కాదండి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి జనరల్ సైన్స్లో మనకు వచ్చే ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ ఇండియన్ పాలిటీ. ఇది యూపీఎస్సీ కానీ, ఎస్ఎస్సీ కానీ, విఆర్ఓస్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ, పోలీస్ కానీ, ఎవరికైనా కానీ ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ ఇండియన్ పాలిటీ. నేను తెలుగులో చాలా వీడియోస్ చూశానండి, కానీ ఎవరు క్లియర్గా ఇండియన్ పాలిటీ మీద సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ మీద ఎవరు మంచి వీడియోస్ అంటే మొత్తం వీడియోస్ ఎవరు చేయలేదు. కాబట్టి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇండియన్ పాలిటీలో మొత్తం ఎన్ని టాపిక్స్ అయితే ఉన్నాయో అన్ని టాపిక్స్ మొత్తం నేను కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మన ఇండియన్ పాలిటీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, అలాగే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి. సో ఈరోజు లెసన్ 1 వచ్చేసి మనకి వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్కి వెళ్ళిపోదాం. సో మనకి వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్, సో దానికంటే ముందు పాలిటీ, ఇండియన్ పాలిటీ అంటే ఏంటో మనం చూసుకుందాం. సో ఇండియన్ పాలిటీ అనేది రెండుగా డివైడ్ అయ్యి ఉందండి. ఏంటండి, ఫస్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషన్, తర్వాత వచ్చేసి వర్కింగ్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్. సో కాన్స్టిట్యూషన్ అంటే, కాన్స్టిట్యూషన్ అంటే మనకేమొస్తుందంటే మొత్తం మన రాజ్యాంగం, అంటే మన రాజ్యాంగంలో ఉన్న మొత్తం అన్నీ మన కాన్స్టిట్యూషన్ కిందకి వస్తాయి. అంటే ఇప్పుడు ఏమేమి వస్తాయంటే ప్రతిదీ, ఇప్పుడు లోక్సభ, రాజ్యసభ, సుప్రీంకోర్టు, హైకోర్టు, వాళ్ళు ఫాలో అయ్యే రూల్స్, వాళ్ళు ఫాలో అయ్యే పాలసీస్, అవన్నీ మన కాన్స్టిట్యూషన్ కిందకి వస్తుంది. అలా కాకుండా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వర్కింగ్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతుందో చెప్పేది ఇంకొకటి. సో ఇలా మొత్తం టూగా డివైడ్ అయ్యి ఉంటుంది. తర్వాత సో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అనే దానికి వెళ్ళిపోదాం. సో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ అంటే ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్ విచ్ ఎంజాయ్స్ స్పెషల్ లీగల్ సెన్సిటీ, విచ్ మీన్స్ ఇట్ ఎంజాయ్స్ స్పెషల్ సెన్సేషన్ లా. అంటే ఇక్కడ క్లియర్గా ఏంటంటే, సో డాక్యుమెంట్ అండి, కాన్స్టిట్యూషన్ అనేది ఒక డాక్యుమెంట్, రిటన్ డాక్యుమెంట్. ఇందులో ఏంటంటే మనకి రూల్స్ ఉంటాయి, ఓకేనా, మనకి రూల్స్ ఉంటాయి, రూల్స్ ఫాలో అవ్వాలి, లాస్ ఉంటాయి. ఇవన్నీ ఏంటండి, ఇలా మనం అంటే గుర్తుపెట్టుకోవడానికి రాదు కదా. సో ఇవన్నీ ఏం చేస్తారంటే, ఇవన్నీ ఒక దగ్గర రాసి పెట్టుంటుంది. ఇట్ ఈస్ ఎ డాక్యుమెంటెడ్ అనమాట, ఇది డాక్యుమెంటెడ్ ఉంటుంది, మొత్తం అన్ని రాసి పెట్టుంటాయి. రూల్స్ కానీ, మన ఫండమెంటల్ రైట్స్ కానీ, మనం ఎలా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అవ్వకూడదు, ఏమేమి లాస్ ఉంటాయి, ఇవన్నీ ఒక దగ్గర డాక్యుమెంటెడ్గా రాసి పెట్టిందా అని మనం కాన్స్టిట్యూషన్ అని అంటున్నాము. నెక్స్ట్, ఇట్ కంటెయిన్స్ ద ప్రిన్సిపల్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎ స్టేట్. ఈ కాన్స్టిట్యూషన్కి కొన్ని ప్రిన్సిపల్స్, ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఏవేవి ఫాలో అవ్వాలి, ఫంక్షన్స్ అంటే దీని కింద ఏమేమి ఉంటాయి, కాన్స్టిట్యూషన్ కింద ఏమేమి వస్తాయి, ఇవన్నీ వాటి ఫంక్షన్స్ ఏంటి, అవి ఎలా పనిచేయాలి, ఇవన్నీ చెప్పేది కాన్స్టిట్యూషన్ అనమాట. దీనికి చాలా కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి, ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎ స్టేట్ గవర్నమెంట్ మేక్స్ దీస్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చూసుకుంటే మనకి ఫస్ట్ లా మేకింగ్, తర్వాత లా ఇంప్లిమెంటేషన్, తర్వాత లా ఎడ్యుకేషన్. సో లా మేకింగ్ అంటే ఏంటి? లా మేకింగ్ అంటే ఫస్ట్ ఏదైనా కొత్త రూల్ కానీ, ఏదైనా కొత్త లా మన ప్రజల్లోకి తేవాలంటే అది తయారు చేయాలి, ఓకేనా. ఆ తయారు చేయడానికి మనం లా మేకింగ్ అంటాం అనమాట. లా ఇంప్లిమెంటేషన్, ఆ తయారు చేసిన లాని ఇంప్లిమెంట్ చేయడం అనమాట, జనాల్లోకి తీసుకొని రావడం, దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటాం. తర్వాత లా అడ్యుడికేషన్, అడ్యుడికేషన్ అంటే ఏంటంటే ఈ చేసిన లా, ఇంప్లిమెంట్ చేసిన లా ఏదైతే ఉందో అది కరెక్టా కాదా, అది జనాలకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని క్లియర్గా క్లియర్గా ఏంటంటే పరిశీలిస్తారనమాట. క్లియర్గా దాన్ని అనలైజ్ చేస్తారు, అది జనాలకి పనికొస్తుందా లేదా అని క్లియర్గా చేయడాన్ని, క్లియర్గా అనలైజ్ చేయడాన్ని మనం ఏంటంటే లా అడ్యుడికేషన్ అంటాం. సో ఈ మూడు పనులు చేయాలంటే మనకి ముగ్గురు వ్యక్తులు కావాలి కదా. సో ఆ ముగ్గురు వ్యక్తులు ఉంటేనే కదా ఇది మనం చేయగలుగుతాం. సో ఈ పనులు ఎవరెవరు చేస్తారనేది చూద్దాం, ఓకేనా. ఫస్ట్ లా మేకింగ్. లా మేకింగ్ వచ్చేసి మనకి లెజిస్లేచర్ చేస్తుంది అనమాట, లెజిస్లేచర్ చేస్తుంది. సో ఈ లెజిస్లేచర్ అంటే ఏంటనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూసుకుందాం. అంటే స్టేట్ లెజిస్లేచర్ అంటే ఏంటి, సెంట్రల్ లెజిస్లేచర్ అంటే లెజిస్లేచర్ అంటే అసలు ఏంటి అనేది మొత్తం క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం, ఓకేనా. లా ఇంప్లిమెంటేషన్, సో వాళ్ళు లా మేకింగ్ అనేది ఏం చేస్తారంటే లా అనేది తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చి నిర్భయ చూసుకుందాం. సో ఒక కేసు అయ్యింది, నిర్భయ అనేది ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు అలాంటి ప్రాబ్లం మళ్ళీ జరగకుండా ఉండడానికి మనకి నిర్భయ చట్టం అని ఒకటి తీసుకొచ్చారు కదా, ఒక లా తీసుకొచ్చారు. సో ఆ లాని ఏం చేస్తున్నారంటే ఫస్ట్ తయారు చేస్తారు జనాలు, అంటే నెక్స్ట్ ఎవడు ఆ తప్పు చేయకుండా ఉండడానికి ఫస్ట్ రూల్స్ అనేవి రాసుకుంటారు కదా, రూల్స్ అనేవి రాసుకుంటారు, దాన్ని లా మేకింగ్ అంటాం. అది అయిన తర్వాత ఇంప్లిమెంటేషన్కి వెళ్తుంది అనమాట. సో అది ఇంప్లిమెంట్ చేయడానికి అది రాసి ఇంప్లిమెంటేషన్ టీంకి వెళ్తుంది. ఎవరు ఉంటారు ఇంప్లిమెంటేషన్ టీంలో? ఎగ్జిక్యూటివ్స్ అనే వాళ్ళు ఉంటారు. ఈ ఎగ్జిక్యూటివ్స్లో టూ టైప్స్ ఉంటాయండి, ఎగ్జిక్యూటివ్స్లో టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్స్లో టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకేంటండి, టెంపరీ,
టెంపరీ ఉంటారు, టెంపరీ అండ్ పర్మనెంట్ ఉంటారు, పర్మనెంట్ ఉంటారు. సో ఈ టెంపరీ టెంపరీలో ఎవరు ఉంటారంటే మినిస్టర్స్ ఉంటారండి. టెంపరీలో మనకి మినిస్టర్స్ ఉంటారు, టెంపరీలో మనకి మినిస్టర్స్ ఉంటారు, పర్మనెంట్లో మనకి సివిల్ సర్వెంట్స్ అనేవాళ్ళు ఉంటారు, సివిల్ సర్వెంట్స్ అనేవాళ్ళు ఉంటారు. సో ఒకసారి లా తయారైన తర్వాత వీళ్ళ దగ్గరకు వస్తుంది. వీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత మినిస్టర్స్, సివిల్ సర్వెంట్స్ వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేస్తారు ఈ లా వీళ్ళు ఏదైతే తయారు చేస్తారో అది జనాలకి ఇంప్లిమెంట్ చేయాలా వద్దా, సో దీంట్లో ఉన్నవి ఏంటి ఇంప్లిమెంట్ చేయాలని డిస్కస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఒకవేళ అన్నీ రెడీగా కరెక్ట్గా ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అది నెక్స్ట్ లా అడ్యుడిక్షన్కి వస్తుంది, అడ్యుడికేషన్కి వస్తుంది. ఇక్కడ ఎవరు ఉంటారు? జుడిషియరీ ఉంటారు. జుడిషియరీ అంటే ఎవరండి? జుడిషియరీ అంటే సో ఇక్కడ జుడిషియరీ అంటే ఎవరండి? జుడిషియరీ అంటే మనకి సెంట్రల్లో సుప్రీంకోర్టు అనేది ఉంటుంది, స్టేట్లో హైకోర్టు అనేది ఉంటుంది, హైకోర్టు అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ లా అనేది ఇంప్లిమెంట్ అయిన తర్వాత మనకి టీవీలో వింటుంటాం ఎప్పుడు ఏమని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కొత్త లా అనేది వచ్చింది. సో ఈ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అంటే వీళ్ళు మనకి ఇంప్లిమెంట్ చేశామని చెప్తారన్నమాట పబ్లిక్లో అందరికీ. సుప్రీంకోర్టు ద్వారా మనకి సెంట్రల్లో సుప్రీంకోర్టు ద్వారా మనకి లా అనేది వస్తుంది, స్టేట్లో హైకోర్టు ద్వారా మనకి లా అనేది ప్రజల్లోకి వస్తుంది అన్నమాట. సో ఈ ప్రజల్లోకి రావడానికి మనకి సుప్రీంకోర్టు, హైకోర్టు అనేవి ఉంటాయి. ఓకేనా? ఇది లా మేకింగ్ ప్రొసీజర్, లా ఇంప్లిమెంటేషన్, లా అడ్యుడికేషన్. సో ఇది దాని ఫంక్షన్స్ అన్నమాట. కాన్స్టిట్యూషన్ ఒక మెయిన్ ఫంక్షన్స్ ఇవి. నెక్స్ట్ చూసుకుంటే, నెక్స్ట్, సో ద కాన్స్టిట్యూషన్ కంటెంట్స్ ద ఐడియల్స్ అండ్ ఆస్పిరేషన్స్. సో వాట్ డెఫినేషన్స్ ఏంటో చూద్దాం. ఐడియల్స్ అంటే ఏంటి, ఆస్పిరేషన్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఐడియల్స్, ఐడియల్స్ అంటే ఏంటంటే గోల్స్ దట్ ఆర్ అచీవ్డ్ బై ద పీపుల్, అంటే దీన్ని మనం ప్రజలు మనమైతే ఎవరైతే ఉన్నామో దాన్ని మనం అచీవ్ చేసుకున్నాం, అంటే సొంతం చేసుకున్నాం అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ అనేవి మనం అచీవ్ తీసుకున్నాం, ఎందుకంటే మన కోసం వచ్చినాయి కాబట్టి మనం అది కంప్లీట్గా అచీవ్ చేసుకున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ ఆస్పిరేషన్స్, ఆస్పిరేషన్స్ అంటే ఏంటంటే గోల్స్ దట్ ఆర్ నాట్ అచీవ్డ్ బై ద పీపుల్, ఇవేంటంటే మనం ఇంకా అచీవ్ చేసుకోలేదు, ఇంకా సొంతం చేసుకోలేనిది అదనమాట గోల్స్ అనమాట. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈక్వాలిటీ, ఇంకా ఈక్వాలిటీ అనేది మనకి మన దేశంలో ఇంకా ఈక్వాలిటీ అనేది మనం కంప్లీట్గా అచీవ్ చేసుకోలేదు, ఇంకా ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది. అంటే సమానత్వం, సమానత్వం అనేది ఇంకా కంప్లీట్గా అచీవ్ చేసుకోలేదు, కానీ కొంచెం చేసుకున్నాము, ఇంకా కంప్లీట్గా అచీవ్ చేసుకోలేదు కదా. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటంటే మనం కంప్లీట్గా అచీవ్ చేసుకున్నాం, సొంతం చేసుకున్నాం. ఓకేనా? అది ఐడియల్స్కి ఆస్పిరేషన్స్కి తేడా. ఓకేనా? నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతే ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్స్లో టూ టైప్స్ ఉంటాయండి, ఫిలాసఫికల్ ఆస్పెక్ట్స్, గవర్నమెంట్ ఆస్పెక్ట్స్ అని రెండు ఉంటాయి. సో ఫిలాసఫికల్ ఆస్పెక్ట్స్ కిందకి వస్తే ఫిలాసఫికల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఇది చేస్తే ఇలా ఉంటుంది, అది చేస్తే అలా ఉంటుంది, ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు, అంటే కొన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కష్టమైనా సరే అది చేస్తే బాగుండు బాగుండు అనే స్టేజ్లో ఉంటాయి అన్నమాట. సో అవి మొత్తం ఎలా అంటే మొత్తం ఫోర్ టైప్స్ ఉంటుంది అంటే ప్రియంబుల్, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం అన్నమాట. సో ఈ ఫోర్, డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో వీటి ఒక్కొక్క ఈ ప్రతి ఒక్క దాని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తానండి. సో దాంట్లో మీరు క్లియర్గా ఒక్కొక్క దాని గురించి చెప్పుకుందాం. ప్రియంబుల్ అంటే ఏంటి, ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, డిపిఎస్పి అంటే ఏంటి, ఫండమెంటల్ డ్యూటీస్ ఏమేమవుతుంటాయి అవన్నీ క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ గవర్నమెంట్ ఆస్పెక్ట్స్, గవర్నమెంట్ ఆస్పెక్ట్స్ వచ్చేసి యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సో ఈ గవర్నమెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఇవి కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తాయి ఏదైనా కొత్త పద్ధతి కానీ ఏదో కొత్త లాస్ కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తాయి, ఊహల్లో ఉండదు. ఇవేంటంటే అలా చేస్తే బాగుండు అని అనుకుంటాం, కానీ ఈ గవర్నమెంట్ ఆస్పెక్ట్స్ ఏంటంటే కంపల్సరీ వీళ్ళు చేయాలి, చేస్తేనే బాగుంటుంది అని వీళ్ళు అనమాట కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తారు. సో యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సో యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసి మనకేమున్నాయండి, యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అంటే మనకి సుప్రీంకోర్టు, హైకోర్టు ఇవన్నమాట. సుప్రీంకోర్టు, హైకోర్టు అవన్నీ ఉంటాయి. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళందరూ ఉంటారు యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా? సో మరి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి వచ్చేసరికి ఎవరు ఉంటారు, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి వచ్చేసరికి ఇద్దరు ఉంటారండి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి వచ్చేసరికి మనకి ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరు ఎవరు, కొన్ని విలేజెస్లో అయితే మనం వాటిని పంచాయతీ రాజ్ అంటాము, పంచాయతీ రాజ్, పంచాయతీ రాజ్ అని అంటాం. సో అదే కొంచెం సిటీ సైజ్కి వచ్చేసరికి మున్సిపాలిటీస్ అనేవి ఉంటాయి, మున్సిపాలిటీస్ అనేవి ఉంటాయి. ఓకేనా? కొంచెం విలేజెస్కి వెళ్తే మనకి పంచాయతీ రాజ్ అని ఉంటుంది, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. అదే కొంచెం సిటీలోకి వచ్చేసరికి మున్సిపాలిటీస్ ఉంటాయి, లోకల్గా, లోకల్గా అవి ఉంటాయి అన్నమాట. స్టేట్ వైడ్గా మనకు వచ్చేసి హైకోర్ట్స్,
వాళ్ళు ఉంటాయి, యూనియన్కి వచ్చేసి మనకి సుప్రీం కోర్ట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఇది కంప్లీట్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి బ్రీఫ్గా. సో ఇక్కడ దీంట్లో ఉన్న ప్రతి టాపిక్ గురించి, ప్రియంబుల్ కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ, డిపిఎస్పి కానీ, ఫండమెంటల్ డ్యూటీస్ కానీ, యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ సెల్ గవర్నమెంట్, సో ఇవన్నీ ఎలా పనిచేస్తాయి, వీళ్ళ ఫంక్షన్స్ ఏంటి, ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఇవన్నిటి గురించి, వీళ్ళు ఇందులో ఎవరెవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు, ఇవన్నిటి గురించి కంప్లీట్గా మనం ఫర్దర్ వీడియోస్లో ప్రతి ఒక్క టాపిక్ ఒక్కొక్క టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా మెయిన్ గోల్ ఏంటంటే, ఇప్పటి వరకు ఇంత క్లియర్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. నేను కంప్లీట్గా చాలా దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని గ్యాదర్ చేసి మన తెలుగు వాళ్ళ కోసం నేను పెడుతున్న వీడియోస్. కంపల్సరీ తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేయడానికి మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా 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 పెడుతూ ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.